నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, మన ఇంట్లో గాని లేదా మనకు తెలిసిన వాళ్ళలో గాని మన ఇంటి పక్కన గాని కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆ చనిపోయినప్పుడు ఏంటంటే అందరికి కనిపించరు గాని కొంతమంది ఏమంటారంటే మాకు వాళ్ళు చనిపోయారు ఒక ఆత్మలా కనిపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు ఆత్మలు అనేవి ఈ రోజుల్లో నిజంగా ఉన్నాయా? మనం ఉంటే వాటికి ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటారు గురుగారు? అంతే కదమ్మా. అయితే మీరు అడిగిన గురించి చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. అయితే అమ్మా, మానవుడు ఇక ప్రతి వ్యక్తి పుడతాడు చచ్చిపోతాడు విషయం వేరే. అంటే పుట్టి చనిపోయేవాళ్ళు భగవంతుడు ఆయుస్సు ఇచ్చినవరకు చనిపోతే అది వేరే విషయం. ఆ 80 సంవత్సరాలు బతికాడండి, 90 సంవత్సరాలు బతికాడండి, పాపం మంచి సావండి. కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు, చనిపోతారు. ఆ సావుకి నిముక్తి దొరుకుతుంది, నిముక్తి దొరుకుతుంది. కొంతమంది బలింత్ర సావు. బలింత్ర సావు అంటే ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ కొన్ని కొన్ని కుటుంబ సమస్యల వల్ల, కొంతమంది యాక్సిడెంట్ల వల్ల. ఎందుకంటే వాళ్ళ వయసు చిన్నది, పెద్ద వయసు కాదు. చిన్న వయసులో వాళ్ళు కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల వల్ల వాళ్ళు తీర్చుకోలేక, వాళ్ళ మనశ్శాంతి లేక కొంతమంది యాక్సిడెంట్లలో, కొంతమంది ఊరి పెట్టుకోవటం, కొన్ని మంది మందు తాగటం, చనిపోవటం వల్ల శరీరం అంటే ఈ శరీరానికి సావు ఉందమ్మా, ఆత్మకు సావు లేదు. ఆత్మ మనం షర్టుని ఎన్ని మారుస్తామో అలాగనే ఆత్మ కూడా ఎన్నో మారుతూనే ఉంటాయి. అయితే చచ్చిపోయిన వాళ్ళ వల్ల వాళ్ళు భూతాలు కావటం, ఆత్మలు కావటం, ఎదట వాడిని భయపెడతాం, బాధ పెడతాం, కొన్ని కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు కొంతమంది ఎదురు కాళ్ళతోనూ పుడతారు. తలతోనూ పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎదురు కాళ్ళతోనూ పుట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఆత్మలు చనిపోయిన వాళ్ళ కనపడుతుంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కనపడుతుంటాయి. రెండోది నల్ల కుక్క అంటారు. మీరు ఎంతోమంది చూస్తారు, శాస్త్ర ధర్మంలో ఉండే నల్ల కుక్క. ఆ నల్ల కుక్క ఆత్మ వచ్చిందనుకోండి, అది మరుగుతుంది. సిచ్యువేషన్ అది ఇక్కడ వచ్చింది, ఇది పోతుందని మరుగుతుంది. అలాంటిది మనుషులను కూడా కొంతమందికి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మశాంతి లేక వాళ్ళు ఎదరు వాళ్ళ మీద కూర్చుంటారు. ఎదటి వాళ్ళ మీద కూర్చొని మాకు అది కావాలి, మా కోరిక ఇది, మా కోరిక తీరలేదు, మాకు ఇది ఇస్తే మేము వెళ్ళిపోతాం అని అంటారు. కొంతమంది చుట్ట మీద, కొంతమంది ఆలోచన ఉంటుంది, కొంతమంది బిర్యానీ కొంతమంది కోరుకుంటారు. అంటే వాళ్ళు ఆశలు తీరలేదు కాబట్టి అప్పుడు మా కడుపు కొంతమంది వస్తుంటారు. అమ్మ ఏంటి అన్నప్పుడు మేము అడుగుతాం. మా ధర్మం మాకు ఉంటుంది కాబట్టి, అమ్మవారి పూజ ఉంది కాబట్టి అమ్మవారు తలుచుకొని, అంటే అక్కడ మా కాడికి వచ్చిన వాళ్ళు మాకెళ్ళి చూడరు, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. తెచ్చిన వాళ్ళు మా కాడికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోదాం, ఉండదు ఉండవద్దు, ఈయన వద్దు ఈయన వద్దు అంటారు. అప్పుడు మేము పూజ చేసి అమ్మవారు కుంకు వేసిన తర్వాత అప్పుడు శాంతి పడతాం. ఏంట్రా బాబు ఎక్కడి నుంచి వచ్చామంటే నేను పలానా వ్యక్తిని, నేను ఇలా చనిపోయాను, మరి నీ బాధ ఏంటి, ఇగో నేను ఈ అబ్బాయి మీద కూర్చున్నాను. అప్పుడు నేను ఏం చేస్తామంటే నీ కోరిక ఏంటి, ఆ కోరిక తీర్చేసి పూజ చేసి కొన్ని వస్తువులు, ఆ వస్తువులు ఏమి కావాలి, కోడి కావాలంటే కోడి, భోజనం కావాలంటే భోజనం, ఆ వస్తువు సామాగ్రీలు ఏమి కావాలి, మరి మళ్ళీ వెళ్తావా, ఆ వెళ్తాను, మరి వెళ్ళి మళ్ళీ వస్తే నేను రాను, మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చామనుకో నేను పూజ చేసి కట్టు కట్టేసి చెట్టుకి ఎక్కించి సెల్ల కొడతా అని చెప్తాను. అప్పుడు ఏం చేస్తానంటే అవి రావు, అవి వెళ్ళిపోతాయి. అలాగ ఎన్నో 1, 2, 10 కొన్ని 1000 మంది, కొన్ని 100 మంది వస్తుంటారు. అవన్నీ చేసి మేము పంపించిన తర్వాత ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేదు. వాళ్ళు ఆత్మశాంతి చేసేసిన తర్వాత ఇప్పుడు మన కాడికి రాలే పొజిషన్ ఉంటారు. ఇప్పుడు గురువు గారు మేము దూరం ఉన్నాము, మీరు రాలేవు అంటే తత్కాలి అంటే టెంపరవరీ పూజ. టెంపరవరీ పూజ చేయాలంటే ఆంజనేయ గుడికి వెళ్ళాలి. ఆంజనేయ గుడికి వెళ్ళి టెంపరవరీగా మనకి అంటే శాస్త్రంగా పూజ చేయాలంటే మేము తీసేస్తుంటాం. టెంపరవరీ వాళ్ళకి బాగుండాలి, అందాక వరకు కంపెనీలు ఉన్నారు, బయట ఉన్నారు, రాలేవు, మమ్మల్ని కలవలేదు అన్నప్పుడు ఒక చిన్న బొమ్మ, ఆంజనేయ బొమ్మ. మీరు ఫోన్లో కూడా తీసుకోవచ్చు, లేదా కొట్లో షాప్లో కూడా దొరుకుతుంది. ఆ తీసుకొచ్చుకొని మనం పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకొని ఆయన్ని ఆంజనేయ దండకం చదివి ఆయన దారం, ఆ ఆంజనేయ దండకం చదువుకుంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదమ్మా, కొబ్బరి నీళ్ళల్లో ఆ దండని ఎర్రదారమైనా నల్లదారమైనా పసుపు దారమైనా
ఆ కొబ్బరి నీళ్ళలో వేసి ఆంజనేయ దండకం చదువుకుంటూ కట్టి చదివిన తర్వాత ఆ నీరు తలమీచల్లుకొని ఆ నీళ్ళు గర్భానికి వచ్చి తాగేసి ఆ చేతి కట్టుకుంటే అలాంటి దయ్యాలు భూతాలు రావడానికి అవకాశం ఉంటుంది బాగా ఉండడానికి అవకాశం చాలా ఉంటుంది అలాగా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఓం నమః శివాయ ఓం నమః శివాయ।